యువన్ శంకర్ రాజా మ్యూజిక్ మాస్టర్ ఇళయరాజా కొడుకుగా కంటే కూడా తన అద్భుతమైన సంగీతంతోనే చాలా మందికి చేరువయ్యాడు. 16 సంవత్సరాలకే సంగీతాన్ని తన కెరీర్గా ఎంచుకొని అత్యంత పిన్న వయసులోనే మ్యూజిక్ డైరెక్టర్గా మారిన అతి కొద్ది మందిలో యువన్ శంకర్ రాజా ఒకడు. తన సంగీతంతో ఎన్ని సంచలనాలు సృష్టించాడో అంతకంటే ఎక్కువ సంచలనాలు తన నిజ జీవితంలో చోటు చేసుకున్నాయి. 2002లోనే విజయవంతమైన సంగీత దర్శకుడుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువన్ శంకర్ రాజా అదే సంవత్సరంలో మ్యూజిక్ టూర్ కోసం లండన్ వెళ్ళాడు. అక్కడ సుజయ అనే యువ సంగీత దర్శకురాలితో పరిచయమైంది. ఆ పరిచయం ప్రేమగా మారడంతో ఇద్దరు 2005లో పెళ్లి చేసుకున్నారు. కానీ కొంతమంది చెప్పేది ఏంటంటే 2003లోనే ఎవరికీ తెలియకుండా వీరిద్దరూ వివాహం చేసుకున్నారని, అఫీషియల్ గా మళ్ళీ 2005లో అందరి సమక్షంలో వివాహం చేసుకున్నారని చెబుతారు. ఇంతలా ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరిద్దరి దాంపత్య జీవితం ఎక్కువ రోజులు నిలబడలేదు. వీరిద్దరికి ఎంతలా మనస్పర్ధలు వచ్చాయంటే ఒకరిని ఒకరు అసలు ఇంకా చూసుకోలేము, కలిసి ఉండలేము అనే స్థాయికి చేరిపోయింది వీరి వ్యవహారం. 2008లో విడాకులు తీసుకుని ఇద్దరు విడిపోయారు. కొడుకుకి ఎలాగైనా మళ్లీ పెళ్లి చేయాలని ఇళయరాజా భావించారట. దీంతో అమ్మాయిని వెతకడం ప్రారంభించారు. ఆస్ట్రేలియాలో బీఫార్మ్ చేస్తున్న శిల్పా మోహన్ అనే అమ్మాయిని కలుసుకుని ఆ అమ్మాయిని యువన్ కిచ్చి పెళ్లి చేద్దామని అనుకున్నారు. యువన్ కు శిల్పా మోహన్ కు ఒకరికి ఒకరు నచ్చటంతో 2011లో తిరుపతిలో పెద్దల సమక్షంలో పెళ్లి చేశారు. ఈ పెళ్లి కూడా ఎక్కువ రోజులు నిలబడలేదు. పెళ్లి అయిన 3 సంవత్సరాలకే ఇద్దరికి మనస్పర్ధలు రావడంతో 2014లో విడాకులు తీసుకుని విడిపోయారు. తాను ఎక్కువ సమయాన్ని సంగీతం కోసం గడపటంతో పర్సనల్ లైఫ్ ని పెద్దగా ఎంజాయ్ చేయలేదని, పట్టించుకోలేదని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. తన 2వ భార్యతో విడాకులకు దరఖాస్తు చేసుకున్నప్పుడే మళ్లీ పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాడట యువన్ శంకర్ రాజా. యువన్ శంకర్ రాజా 2014లో ఇస్లాం మతంలోకి మారిపోయాడు. ఈ విషయంలో ఇళయరాజా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారట. కానీ యువన్ శంకర్ రాజా ఇస్లాం మతంలోకి మారి తన పేరుని అబ్దుల్ ఖలీక్ గా మార్చుకున్నాడు. ఇది జరిగిన తర్వాత తనకు ఎవరైనా ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఉందని వెతికి పెట్టమని తన స్నేహితుల దగ్గర చెప్పారట. అలా మలేషియా డిజైనర్ అయిన జఫరున్నీషా అనే మహిళని 2015లో 3వ పెళ్లి చేసుకున్నాడు. 3వ పెళ్లి చేసుకోబోతున్నట్టు తన కుటుంబ సభ్యులకు పెళ్లి చేసుకునే 2 రోజుల ముందు యువన్ శంకర్ రాజా చెప్పాడట. ఈ పెళ్లికి యువన్ శంకర్ రాజా తండ్రి ఇళయరాజా హాజరు కాలేదు. అలా యువన్ శంకర్ రాజా నిజ జీవితం సినీ పరిశ్రమలో సంచలనంగా మారింది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.